ప్రైజ్ ద లార్డ్. ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్ర పార్ట్ 2. ఈ వీడియోను చూసే ముందు ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్ర పార్ట్ 1 వీడియోను కూడా చూడండి. ఆ లింక్ను పైన ఐ కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోనూ ఇస్తున్నాను. పార్ట్ 1 వీడియోను చూసిన తర్వాత ఈ వీడియోను చూసినట్లయితే మరింత స్పష్టంగా అర్థమవుతుంది. గ్రీకు తత్వం, గ్రీకు భాష, సమస్త కార్యాలకు దేవుడు కారకుడు. కొన్నిటికి ప్రత్యక్షంగాను మరికొన్నిటికి పరోక్షంగాను దేవుడు కారకుడై ఉన్నాడు. పాత క్రొత్త నిబంధనలకు ఆయన ప్రత్యక్ష కారకుడు, గ్రీకు తత్వానికి పరోక్ష కారకుడై ఉన్నాడు. గ్రీకులకు దేవుడు గ్రీకు తత్వాన్ని ఇచ్చాడు. క్రీస్తు వద్దకు నడిపించబడటానికి హెబ్రియులకు ధర్మశాస్త్రము ఏ విధంగా ప్రబోధించిందో గ్రీకు తత్వం కూడా గ్రీకులకు అలాగునే ప్రబోధించింది. కనుక తత్వం ఒక సిద్ధపాటు. విశ్వాసం, మానవుడు, మతం, పాపం, ఫలితం, శిక్ష మొదలగు అంశాలను ఆనాడున్న మతాలు తెలియజేశాయి. సార్వత్రికంగాను పురాతనంగాను ఉన్న మతాన్ని ఆనాడు ఏ కొందరో తప్ప అందరూ ఎరిగిన్నారు. ఆత్మలు ఉన్నాయని అవి మానవులకు అతీతమై కనిపించకుండా మానవుల అంతాన్ని తమ స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాయని నాటి ప్రజానీకం నమ్మింది. బలులనర్పించి ప్రార్థించి కర్మకాండాచారాలను ఆచరించి ఆ ఆత్మలను తృప్తిపరచవలసి ఉందని కూడా నమ్మారు. ప్రకృతి గమనాగమనాలను ఆత్మలు హేతుబద్ధంగా నడిపిస్తున్నాయని విశ్వసించారు. సోక్రటిస్, ఇతడు గ్రీకు తాత్వికులలో ముఖ్యుడు. కనిపించే విశ్వాన్ని గురించిగాక మానవుని అతని ఆంతర్యాన్ని గురించి తెలుసుకోవాలని ఆశ కలిగినవాడు. మానవుల్లోని నైతిక గుణాలను తెలుసుకోవడం అతని ప్రాముఖ్య ఉద్దేశం. ఒక మంచి కార్యానికి జ్ఞానము మూలమై ఉందని, ఆ జ్ఞానం వివేకాన్ని, ధైర్యాన్ని, ఆత్మనిగ్రహాన్ని, న్యాయాన్ని అనే నాలుగు గుణాలను కలుగచేస్తుందని ఇతడు తెలియజేశాడు. సోక్రటీస్ తత్వంలో నీతికి, ప్రయోగాత్మకమైన జీవితానికి ప్రత్యేక స్థానం ఉంది. తన తత్వంలో సుగుణ లక్షణాలను సిద్ధాంతీకరించి వివరించాడు. దైవ జ్ఞానార్జనకు ఆత్మజ్ఞానం మూలము. దేవుడు ఒక్కడేనని ఇతడు ప్రబోధించాడు. మానవునికి అమరత్వం ఉందని ఇతడు బోధించి దానిని రుజువు చేయడానికి విషం పుచ్చుకొని మరణించాడు. ప్లాటో, ప్లాటో సోక్రటీస్ యొక్క శిష్యుడు. ప్లాటో తత్వాన్ని ఆదర్శవాదం అని చెప్తుంటారు. దీన్నే ఐడలిజం అని అంటారు. ఇతడు ఆధ్యాత్మిక చింతన గలవాడు. కనిపించు ప్రపంచం నిత్యం మారుతూ ఉంటుంది, కనిపించని ప్రపంచం మార్పు లేనిది. కనుక కనిపించే ప్రపంచం వాస్తవమైనది కాదని, కనిపించని ప్రపంచం వాస్తవమైనదని ఇతని తత్వం తెలియజేస్తుంది. కనుక కనిపించని ప్రపంచం మనకు వాస్తవ జ్ఞానాన్ని ఇస్తుంది. అయితే ఆ జ్ఞానం జ్ఞానేంద్రియాల ద్వారా గాక హేతువు ద్వారా మనకు లభిస్తుంది. ఆత్మ శరీరానికి ముందు ఉనికి కలిగి ఉంటుంది. ఆత్మ ఉనికి శరీరం ఉనికితో నిమిత్తం లేకుండా ఉంటుంది. శరీరం నాశనానికి ఆత్మకు ఎట్టి సంబంధం ఉండదు. ఆత్మ అమరత్వం కలిగి ఉంటుంది, శరీరం నాశనమయ్యే తత్వం కలిగి ఉంటుంది. కనుక ఈ రెండిటికి ఎట్టి సంబంధము ఉండదని ప్లాటో బోధించాడు. హీబ్రూ పునరుద్ధానానికి ఈ తత్వం వ్యతిరేకంగా ఉంటుంది. హీబ్రూ పునరుద్ధానంలో శరీరం కూడా తిరిగి లేస్తుందని చెప్పబడింది. అలాంటి భావన ప్లాటో తత్వంలో కనిపించదు. ప్లాటో భావాల ప్రపంచాన్ని, ఐడల్ వరల్డ్ గురించి ఎక్కువగా తన తత్వంలో ప్రస్తావించాడు. భావాలన్నీ ఒకే స్థాయికి చెంది ఉండవు. అందమైనవి, సత్యమైనవి, మంచివైనవి ఉన్నత స్థాయికి చెంది ఉంటాయని ఇతని భావం. ప్రపంచాన్ని అదృష్టం కాక మంచి మాత్రమే పరిపాలిస్తుంది. బాహ్య ప్రపంచం కాక భావాల ప్రపంచం ఆత్మకు వాస్తవిక నివాస స్థలం. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ప్లాటో తత్వం కొందరు తాత్వికులచే మార్పు చేయబడింది.
అలా మార్పు చేయబడ్డ ప్లాటో తత్వం నియోప్లాటోనిజం అని పిలువబడుచున్నది. ఈ తత్వం క్రైస్తవ వేదాంతంపై మిక్కిలి ప్రభావం కలిగి ఉన్నది. అరిస్టాటిల్ తత్వం ప్లాటో తత్వానికి ప్రతికూలమైంది. దృశ్యలోకం ఇతనికి వాస్తవమైనది. ప్లాటో ప్రబోధించిన దృశ్యాదృశ్య భేద సిద్ధాంతాన్ని ఇతడు ఖండించాడు. ఒకటి ఉంటేనే మరొకటి ఉనికి కలిగి ఉంటుంది, కనుక దృశ్య అదృశ్యాలు ఒకదాని ఉనికి మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచం జ్ఞానానికి మూలం. పదార్థం తనంతట తాను శక్తివంతమైన మూల ద్రవ్యమై ఉంది. పదార్థం నిత్య ఉనికి కలిగి ఉంటుంది. ప్రపంచం పదార్థం కనుక ప్రపంచం నిత్యత్వం కలిగి ఉంది. మానవుడు మూల ద్రవ్య ప్రపంచానికి చెందినవాడు. అయితే అతనిలో శరీరాత్మలే కాక దైవాంశం ఆత్మ కూడా ఉంటుంది. ఇందువల్లనే మానవుడు దేవునితో సంబంధం కలిగి ఉంటాడు. అలా మానవుడు లోగోస్ను కలిగి ఉన్నప్పుడు నిత్యానందాన్ని పొందగలుగుతాడు. ఆనందాన్ని అందుకోవడమే అరిస్టాటిల్ జీవితోద్దేశం. మాధ్యమిక కాల క్రైస్తవ వేదాంతంపై అరిస్టాటిల్ తత్వం పలుకుబడి కలిగి ఉందని ఈ సందర్భంలో చెప్పుకోవడం సమంజసం. థామస్ అక్వైనస్ వేదాంతం అరిస్టాటిల్ తత్వ దృక్పథంలో ఉంటుంది. ఎపిక్యూరనిజం క్రీస్తుపూర్వం 342 నుండి 270 కాలంలో ఎపిక్యూరస్ జీవించాడు. ఇతని బోధలు ఎపిక్యూరనిజం అని పిలువబడుచున్నవి. ఇతని అనుచరులు ఎపిక్యూరినిలు అని పిలువబడుచున్నారు. ఎపిక్యూరియస్ తన అధిక కాలాన్ని ఏథెన్స్ నగరంలో గడిపాడు. ప్లాటో డెమోక్రిటస్ బాధలు ఎపిక్యూరియన్ తత్వానికి మూలాధారాలు. మానవుడు పూర్ణానందాన్ని పొందుకోవడానికి సకల ప్రయత్నాలు చేయాలన్నదే ఈ తత్వం ముఖ్య ఉద్దేశం. జీవితంలో ఆటంకాలు గందరగోళాలు లేనప్పుడే మానవుడు సంపూర్ణ ఆనందాన్ని పొందగలడు. దేవుళ్ళ ఎడల భయం, మరణం ఎడల భయం ఆనందానికి ముఖ్య శత్రువులు. ఈ రెండిటికి ఆధారాలు లేవు. దేవుళ్ళు ఉనికి కలిగి ఉన్నారు, అయితే వారు సృష్టించలేరు, పరిపాలించలేరు అని డెమోక్రిటస్ బోధించాడు. దీనిని ఎపిక్యూరియస్ బలపరిచాడు. సమస్తం పదార్థం. మానవాత్మ దేవతలు దేవుళ్ళు అందరూ పదార్థమే. మానవుల్లో నుండి బాహ్య ప్రపంచంలో నుండి రెండు మూల కారణాలు ఉత్పన్నమవుతాయి. వారి ఫలితమే మానవ హేతువు. ఈ హేతువును సరిగ్గా ఉపయోగించినప్పుడు మానవుడు దుఃఖ బాధలను జయించి సంతోషానందాలను సంతరించుకుంటాడు. తరువాత వచ్చిన క్రైస్తవ వేదాంతంపై ఈ తత్వం ప్రభావం కలిగి ఉన్నది. క్రీస్తు శకం 2-3 శతాబ్దాలలో క్రైస్తవ మత నాయకులు విశ్వాస నిరూపణ గ్రంథాలు అపాలజీస్ వ్రాశారు. ఈ గ్రంథాలలో గ్రంథకర్తలు అన్య మతాలను ఎదుర్కోవడం మనం చదువుతాము. అలా అన్య మతాలను విమర్శించడానికి ఎపిక్యూరియన్ బోధలు క్రైస్తవ నాయకులకు ఎంతో సహాయం చేశాయి. స్టోయిసిజం క్రైస్తవ మతంపై మిక్కిలి ప్రభావం కలిగి ఉన్న మరొక తత్వం స్టోయిసిజం. స్టోయిసిజం ఉత్పన్న స్థాయికి చెందిన నైతిక శాస్త్రం. క్రైస్తవ నీతికి ఇది బహు సమీపంగా ఉండే నీతి శాస్త్రము. పురాతన గ్రీకు తత్వాలలో ఇది ప్రాముఖ్యమైనది. దీని మూల పురుషుడు జీనో. జీనో క్రీస్తుపూర్వం 335 నుండి 263 మధ్యకాలంలో జీవించాడు. ఏథెన్స్లో ముఖ్య ద్వారం గల వసారా స్టోవాలో జీనో తన తత్వాన్ని బోధించాడు. అందుకని తన తత్వం స్టోయిసిజం అని పిలువబడింది. విశ్వం పదార్థయుతం. భౌతికంగా కనిపించేవన్నీ వాస్తవాలు, అయితే ఆత్మ ఉన్నతమైనది. పదార్థం మొరటిగా ఉంటుంది. వెచ్చదనం సమస్తానికి మూలం. విశ్వంలో ఉన్న ప్రతిదానికి తగిన ఆకారాన్నిస్తూ అన్నిటినీ సమైక్యపరుస్తుంది. సమస్తంలోనికి ఇది చొచ్చుకుపోతుంది, తిరిగి సమస్తం దీనికి చేరుతుంది. ఇది జ్ఞానం. స్వబోధన చేసుకునే విశ్వాత్మ. సర్వాంతర్యామి అయిన హేతువు.
లోగోస్ మానవ హేతువు దీనిలో ఒక భాగము. ఇదో దైవం, అన్నిటి జీవం జ్ఞానం. ఇది మనలో వాస్తవంగా నివసిస్తుంది. అంటే మనలో ఉన్న దైవం, మనం ఆ దైవాన్ని అనుసరించవచ్చు. నైతికంగా మానవులందరూ స్వేచ్ఛ కలిగి ఉన్నారు. మానవులందరూ దేవుని నుండి వచ్చారు గనక అందరూ సోదరులు. అయితే లోకంలో ఆయా స్థలాలలో నియమితులయ్యారు. హేతువును ఉపయోగించి ప్రతి ఒక్కరూ తన విధిని ఉన్నత భావంతో నిర్వహించాలి. లోగోస్ను గురిగా పెట్టుకొని విధులు నిర్వహించాలి. కోపం, కామం పూర్ణ విధేయతలకు ఆటంకాలు. వాటిని ప్రతి మానవుడు తొలగించుకోవాలి. వీటిని సాధించడానికి మానవులు సన్యాసత్వం వహించాలి. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన మంచి చక్రవర్తులు ఈ తత్వం వలన ప్రభావితులయ్యారు. క్రైస్తవ్యం దీనివల్ల మిక్కిలిగా ప్రభావితమైంది. అపోస్తలుడైన పౌలు స్వస్థలమైన తార్చు పట్టణం ఈ తత్వానికి ఒక ముఖ్య నిలయం. అపోస్తలుడైన పౌలు వేదాంతంలో స్టోయిక్ భావాలు ఉన్నట్లు మనం గమనించగలం.